నాంది టీవీ ప్రేక్షకులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి వారి ఆలయంలో ఈ నెల 17న జరగనున్న సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సంబంధించి ఆలయం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా జిల్లా అధికారులతో కలిసి పర్యవేక్షించారు. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భద్రాచలం వచ్చే భక్తుల కోసం సెలవు పందిళ్లు, తాగునీరు, ప్రత్యేక వసతి కళ్యాణ మండపం వద్ద సెక్టార్లను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఉచిత తలంబ్రాల కౌంటర్లు, ప్రసాదాల కౌంటర్లు, పార్కింగ్ స్థలాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. భక్తులంతా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుని కళ్యాణ తలంబ్రాలు తీసుకుని సురక్షితంగా వారి వారి ప్రాంతాలకు తిరిగి వెళ్ళడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుందని అన్నారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎల్ రమాదేవి ఆధ్వర్యంలో ఏర్పాట్లు అన్ని సిద్ధమయ్యాయని ఆమె తెలిపారు. 300 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు టికెట్లను ఆన్లైన్లో ఉంచామని, వసతి కోసం గదులను కూడా ఆన్లైన్లో ఉంచామని అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.